మహిళా దినోత్సవానికి మహిళలకు మీరు ఇచ్చే మర్యాద, ఎందుకంటే మహిళా దినోత్సవం మహిళల్ని ఎవడన్నా ఇంటర్వ్యూ చేస్తాడు, మగవాళ్ళుగా మీరు మహిళలకి ఏ విధమైన మర్యాద ఇస్తున్నారో ఎలా చూసుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. సార్ ఇక్కడ మా సర్వీస్ గారు కూడా యాడ్ అయ్యారు ఇప్పుడు. సో సార్ ఫస్ట్ మీద స్టార్ట్ చేద్దాం సార్, మహిళలకి ఏ విధమైన గౌరవం ఇవ్వాలి, మీరు మీ ఇంట్లో ఉండే మహిళల్ని ఎలా ట్రీట్ చేస్తారు? మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఉన్న మహిళలందరికీ కూడా, మనం ఈ రోజున భూమి మీద ఉన్నామంటే దానికి కారణం ఒక మహిళ, అంటే ఒక తల్లి. సో మనం తల్లికి ఎంత గౌరవం ఇస్తామో ప్రతి వ్యక్తి కూడా ప్రతి స్త్రీకి అలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వగలిగితే ఈ సమాజం ఎంత బాగుంటుందని నా అభిప్రాయం అండి. సార్ ఈ అందరూ చెప్తారు సార్ ఈ మహిళలు గౌరవించాలి, మహిళల వాళ్ళ భూమి ఈ అందరూ చెప్తారు, మీరు ఇంట్లో మహిళలకి ఏ విధంగా సాయం చేస్తున్నారు అది చెప్పండి. తప్పకుండా అండి, అంటే ఓపెన్గా చెప్పలేం కానీ చెప్పాలి సార్. ఇప్పుడు ఈవేళ చెప్పాలి, ఇంట్లో మహిళలు ఈ వీడియో చూస్తారు, మీరు ఏమేమి సాయం చేస్తున్నారు, ఎన్నిసార్లు కాఫీ పెట్టమంటున్నారు, ఎన్నిసార్లు టీలు పెట్టమంటున్నారు, ఎన్నిసార్లు సోఫా రిమోట్ పెట్టమంటున్నారు, ఇవన్నీ తెలియదు. అలా కాదండి, మన గురించి మనం చెప్పుకుంటే ఎలా గొప్ప, ఇవన్నీ వద్దు. మీరు ఇంట్లో చూస్తారు, మీరు ఏమైనా రోజు సాయం చేస్తున్నారు చెప్పండి, బట్టలు చూస్తున్నారు ఎప్పుడన్నా కోసం. అయ్యో తప్పకుండా, నా వంట చేసేది ఇంత నేనే తిని పెడతాను. ప్రేమగా చేసి పెట్టినప్పుడు మనం తిని పెడతాము, తిని పెడతాము. అక్కడ పెద్ద మనిషి ఫోన్ పట్టుకోవడానికి ఏమన్నా సార్, ఎన్నిసార్లు మీ అమ్మాయిని ఫోన్ ఎలా పట్టుకురా, రిమోట్ ఎలా పట్టుకురా అంటున్నారు, ఎన్నిసార్లు మీ వైఫ్ కి పనులు చెప్తున్నారు మాకు తెలియాలి. నేను లాస్ట్ 9 మంత్స్ నుంచి మా ఆవిడకి ఒక్క పని కూడా చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు చెప్పండి సార్, పుట్టింటికి వెళ్ళి. ఎందుకంటే సెకండ్ డెలివరీకి మా వైఫ్ పుట్టింటికి వెళ్ళడం జరిగింది, దానివల్ల పాస్ ఆగస్ట్ 25th 2018. రాజేష్ గారు మీకు తప్పదు ఎలాగ లాఠీ పంచాయతీ కాబట్టి మీరు ఇంట్లో పనిచేసే ఉండాలని మేము ఫీల్ అవుతున్నాం. మీ ఇంట్లో మహిళలకి మీరు ఏ విధంగా సహాయం, ఎందుకంటే సైకాలజీలో చాలా మంది హస్బెండ్స్ మీ దగ్గరకు వస్తే మీ వైఫ్ హెల్ప్ చేయండి ఇలాంటి టిప్స్ ఇస్తారు కదా ఫ్రీ అని, అది మీరు ఎలాగ యూజ్ చేసుకుంటున్నారు సార్? నేను తనకి తను అడిగిన ఏదైతే పనులు ఉన్నాయో అన్ని కూడా చేసి పెడతాను. ఎన్ని చేశారు ఇప్పుడు చెప్పండి. బేసికల్ గా కూరగాయలు అయిపోయినాయంటే రైతు మార్కెట్కి వెళ్తాను, బాబాయ్ వెళ్తారా తెస్తారా, వెళ్ళి తెస్తాను. నెక్స్ట్ బాబాయ్ ఎడుతున్నాడు అంటే పాలు కలపమంటే కలుపుతాను. అదేవిధంగా కొంచెం ఏమైనా వాషింగ్ మెషిన్ బటన్ ఆన్ చేయమంటే అది ఆన్ చేస్తాను. రోజుకి ఎన్నిసార్లు ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు మీ వైఫ్ని, బాగున్నావా, బాగానే ఉందా అంతా ఎన్నిసార్లు అడుగుతున్నారు? నాతో పాటు ఉన్నప్పుడు ఎలా ఉన్నావని ఎలా అడుగుతాం? ఎలా ప్రతి నిమిషం కూడా నేను హ్యాపీగా చూసుకుంటున్నప్పుడు ఎలా ఉన్నావని ఆవిడ చెప్పాలి, మీరు చెప్పకూడదు సార్. ఆవిడ ఇక్కడ లేరు కదా, కంఫర్టబుల్ గా ఉన్నావా లేదని అంటే అడిగే అవసరం రాలేదు. ఎందుకంటే తన యొక్క మొహంలో ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ని క్రియేట్ చేస్తాను. చూస్తుంది కదా సార్, ఖచ్చితంగా అప్పుడు చెప్తాను సార్ నేను సమాధానం. సో ఇక్కడ అనంతాన్ని ఉన్నాడు, అనంతాన్ని విషయంలో డౌట్స్ ఏం లేవు నాకు, ఎందుకంటే ఆయన రెండింటి ఫోన్ బాగా. మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఉమెన్స్ డే, ఒకరి సంవత్సరంగా ఒక రోజు కాదు, ప్రతిరోజు ఉమెన్స్ డే. మాకు ప్రతి విషయంలో నేను హెల్ప్ చేస్తాను. ఏ విషయాల్లో చెప్పండి? కాలతో ఫోన్ చేస్తాను మా మిస్సెస్ కి, ఫోన్ అడగండి. ఒక్కసారి ఇక్కడ ఉన్న ఒక్కలన్నా ఫోన్ చేసి మీ మిస్సెస్ కి ఐ లవ్ యూ చెప్పండి చూస్తాను నేను, వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటాను. నేను స్పీకర్ పెట్టా, పెట్టండి స్పీకర్ పెట్టి ఐ లవ్ యూ చెప్పండి. ఏం చెప్తారు ఫోన్ చేయబోయి నాకు చేస్తాను కంటిన్యూ కాదు. ఆల్రెడీ ఇంకో మహారాజ్ అంటే రేపు ప్రమోషన్ ఏంటంటే మా ఇంట్లో ప్రతిరోజు అని చెప్పాను, ప్రతిరోజు మా ప్రమోషన్ చెప్పాను, దాని గురించి రియాక్ట్ అయ్యి జాగ్రత్తగా చెప్పి ఇంకో స్పీకర్ పెడుతున్నాను. ఏ మాట్లాడాలి స్పీకర్ పెట్టాను, పెట్టేసింది చెప్పాను మాట్లాడదు, అది మా ఇంట్లో నాకు ఇచ్చే గౌరవం అని అదా. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇంటికి ఫోన్ చేసి మీరు ఎంత బాగా చూసుకుంటారని చెప్పించాలి. జాయింట్ మీడియాలో అక్కడ వీడియో చేస్తున్నాము ఉమెన్స్ డే గురించి, అప్పుడు వైఫ్ ఎలా చూసుకుంటాం అనేది చెప్పాలి. నేను నిన్ను ఎలా చూసుకుంటాను అనేది నువ్వు చెప్పాలి. హలో వదిన, ఇప్పుడు అన్ని మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ, ఇవన్నీ అబద్ధాలు అంటున్నాను నేను. రోజుకి ఎన్నిసార్లు మిమ్మల్ని ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు చెప్పండి సార్? కళ్ళతో అడుగుతారు. కళ్ళతో అడుగుతారు, మీ చిన్నప్పటి ప్రేమ కదా, మర్చిపోయి మీకు చేయమన్నాను ఫోన్ నేను. అసలు కాదు, మీ పెళ్లి రోజు గుర్తుందా నీకు లేదా? ఏమో ఏదో డేట్ చెప్తున్నాడు నేను, 71st ఆగస్ట్ 81st ఆగస్ట్ అంటున్నారు, 31st ఆగస్ట్. ముహూర్తం చెప్పండి సార్. 7:30 ఓకే రైట్, బాగానే గుర్తుంది. కాదు మీకు ఎన్నిసార్లు చెప్పారు? 7:30 to 7:40 మధ్యలో అన్నారు. 7:28 15 నిమిషాలు ముహూర్తం దాటే సార్, అది పక్కన పెడితే. కాదు మీకు ఏ పనులు సాయం చేస్తారు చెప్పండి. వెజిటబుల్స్ కట్ చేసి పెడతాడు కానీ డైలీ కాదు.
డైలీ కాదు, ఓకే. ఇంకా పాలు తోడు పెడతారు. ఇంకా నువ్వు ఎక్కువ సాయం చేస్తున్నావు అనమాట అన్నిటికి. అది సరే, మేము బాగానే చూసుకుంటున్నారు కదా. అయితే అంటే జైంట్ మీడియా సభాముఖంగా చెప్పండి, రేపు ఎప్పుడన్నా ఏమైనా అవసరం అయితే మేము వచ్చేస్తాం కెమెరా పట్టుకొని. రైట్, అంటే యాషూర్ అన్నారంటే అవసరం ఉంటుందని. నా పక్కన లక్ష్మీపతిరాజు గారు. ముందు అసలు ఇంట్లో ఎలా చూసుకుంటారు సార్ మీ వైఫ్ ని, వాళ్ళని? చాలా బాగా చూసుకుంటారండి. నమ్మేలా చెప్పట్లేదు, మీరు భయపడుతున్నారేంటి? మీరు భయపడతానే చెప్తాను సార్, భయపెడతాను. నాకు తెలిసి మగోడు అనేవాడు పులి సార్. బయట ఉన్నాను సేపు, ఇంటికి వెళ్ళాక పులి మీద ఎవరు కూర్చుంటారండి? అమ్మవారు, దుర్గాదేవి కూర్చుంటది. బయట పుల్లా ఉన్నా ఇంట్లో పిల్లే సార్. సార్, మహిళా దినోత్సవం మీ ఒపీనియన్ చెప్పండి సార్. పొద్దుడు లెక్కనే భార్య ముఖం చూస్తా ఉండే, అదే మహిళా దినోత్సవం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వైఫ్ని చాలా బాగా చూసుకుంటాం అని చెప్పారు కదా, వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళ వైఫ్ని కూడా కనుక్కొని తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరినీ వీళ్ళు బాగా చూసుకోవడం నేను కళ్ళారా చూస్తున్నాను. నిజ నిర్ధారణ కమిటీ, రచ్చబండ, బతుకు జట్కా బండి, ఇవన్నీ వేసేద్దాం. ఇన్ని చెప్తున్నావు, రేపు పెళ్లి అయిన తర్వాత మీ వైఫ్ నువ్వు ఎలా చూసుకుంటా? మామగారిని చూసుకున్నట్టు చూసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మగారు అంటే నాకు చాలా గౌరవం ఉంటుంది. మా ఇద్దరికి చాలా కోపపడతాను నేను. మా అమ్మగారి మీద నేనేమి పువ్వులో పెట్టి చూసుకుంటాను, మా అమ్మగారు కాలు కింద పెట్టినామని చెప్పను. మా అమ్మగారి మీద చాలా కోపపడతాను, చాలా అర్థం. ఎక్కువ గొడవలు, ఎక్కువ యుద్ధాలు ఏమి జరిగితే మా అమ్మగారితో జరిగితే. కానీ మా అమ్మగారి మీద నాకు ఉన్నంత ప్రేమ భూమి మీద ఎవరు కూడా విషయం ఆవిడ చాలా స్పష్టంగా తెలుసు. సో మా అమ్మగారిని చూసుకున్నంత బాగా చూసుకుంటాను. రేపు పెళ్ళైనా కూడా మా వైఫ్కి నాకు గొడవలు రావని నేను చెప్పను. ఏ గొడవ వచ్చినా ప్రేమించే అంత మంచి మనిషి నా జీవితంలోకి రావాలని నేను మా అమ్మగారిని చూసుకున్నట్టే చూసుకోవాలని కోరుకుంటున్నాను. అదే, ఆవిడ మీ అమ్మగారు కాబట్టి భరించి మిమ్మల్ని భరిస్తున్నారు. అదే భార్య అయితే భరించకపోవచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. జైంట్ మీడియా తరపున శ్రోతలకు, ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో మా ఇంట్లో ఉన్న మహిళలకే కాదు, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.